అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం డెబ్బై రెండవ భాగం ఈష చాలా సంవత్సరాల తర్వాత తన కుటుంబం మొత్తంతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతుంది రోహిణి ప్రతిరోజు వీడియో కాల్ చేయటం లేదంటే వాయిస్ మెసేజ్ ఇవ్వటం వల్ల స్వాతి కూడా అప్పుడప్పుడు రాజీవ్తో మాట్లాడుతూనే ఉంది నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత స్వాతి ఈశా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వదినా రాజుకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంట కదూ స్వాతి అడిగింది ఈషా ఆశ్చర్యంగా చూస్తూ రాజు నీకు తెలుసా అని అడిగింది అంటే రోహిణి ఉత్తర ప్రతిసారి వీడియో కాల్ చేస్తూనే ఉన్నారు అలా రెండు మూడు సార్లు మాట్లాడాను కొన్ని విషయాలు తెలుసు అన్నయ్య సర్జరీ కోసం హాస్పిటల్లోనే ఉండిపోయాడు అప్పుడు రాజు అతని కుటుంబమే నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది కదా మరి ఎప్పుడు అతనంటే నీకు ఇష్టమనిపించలేదా స్వాతి ఈషా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఈషా రెండు సెకండ్లు నిశ్శబ్దంగా ఉండిపోయింది నిజానికి నా జీవితంలోకి మీ అన్నయ్య రాకపోయి ఉంటే అతను చూపించే ప్రేమకి ఖచ్చితంగా పడిపోయి ఉండేదాన్ని అతను చాలా మంచివాడు నటించడం తెలీదు మనసులో ఏదుంటే అదే చెప్పేస్తాడు కోపం వెంటనే వస్తుంది అది కూడా మంచులా వెంటనే కరిగిపోతుంది కానీ జీవితంలో ఒకవేళ అనేలాంటి మాటలుండవు కాబట్టి ఈ జీవితం అభీకే అంకితం ఈషా నవ్వుతూ చెప్పింది ఈషా కళ్ళల్లో రాజీవ్ మీద అభిమానం స్వాతి గమనించకపోలేదు కానీ ఇక్కడున్నన్ని రోజులు అన్నయ్య అనుభవించాడు నీకేమీ చెప్పలేదు వదిన హాస్పిటల్లోనే చాలా రోజులు గడిచిపోయాయి కాలుకి పదే పదే సర్జరీలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు నడుస్తాడో లేడో అన్న అనుమానం కూడా ఉండేది నువ్వు కాలేజీలో చదువుకునేటప్పుడున్న ఫోటోని దాన్నే రోజంతా చూస్తూ గడిపేవాడు పిల్లలిద్దరి ఫోటోలు నేనే అందించాను వాటిని చూసి ఎంత సంతోషించాడో అది నాకే తెలుసు నీకు విషయం తెలుసా ఒకసారి నీ ఫోటో చూసి పిల్లో కింద పెట్టుకుని పడుకున్నాడు ఉదయం వాష్రూమ్కి వెళ్ళొచ్చేసరికి నర్సా బెడ్షీట్ని మార్చింది ఫోటో కనిపించలేదు గదిలో ఉన్న సామానంతా కోపంతో పడేశాడు వెంటనే డిశ్చార్జ్ చేయమని గట్టిగా కేకలు పెట్టాడు అంతకుముందు ఏడు సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాడు అప్పుడు కూడా ఇంత డిప్రెషన్లో ఉండటం నేనెప్పుడు చూడలేదు స్వాతి చెప్తుంటే కన్నీళ్ళు వచ్చాయి తను కష్టంలో ఉన్నప్పుడు కనీసం రాజీవ్ అండగా ఉన్నాడు కానీ అభికి ఎవ్వరూ లేరు జీవితంతో ఒంటరిగానే పోరాడాడు సారీ వదిన ఇదంతా చెప్పి బాధ పెట్టాను అన్నయ్యకి చెప్పకు నీకు చెప్పానని తెలిసిందంటే నన్ను చంపేస్తాడు రేపు మనం డిస్నీ ల్యాండ్కి వెళ్ళాలి కదా పిల్లలిద్దరూ పడుకున్నారు నువ్వు కూడా త్వరగా వెళ్ళి పడుకో స్వాతి వెంటనే మాట మార్చింది ఈషా తన ఎమోషన్స్ని ఆపుకోలేకపోయింది అందుకే అభీక కనిపించకుండా వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది రెండో రోజు అందరూ డిస్నీ ల్యాండ్కి చేరుకున్నారు రోహిణికి ఏదో కలలో నడుస్తున్నట్టు ఉంది నాన్న మనం చాలా రాత్రి వరకు ఉండాలి ఫైర్ వర్క్స్ కూడా చూసి వెళ్దాము వచ్చిన వెంటనే వెళ్ళిపోదామని అనొద్దు ఉత్తరా అభితో అంది మీ ఇద్దరూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లొద్దు ఎటు వెళ్లాలన్నా నాకు చెప్పండి నేను తీసుకెళ్తాను అభి అనటంతో సంతోషంగా స్వాతి వెనకాలే నడుస్తున్నారు ఈషా కూడా అయిపోయింది అన్ని చోట్ల నిలబడి రకరకాలుగా ఫోటోలు దిగుతుంది వాటిని వెంటనే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంది కంటే చాలా యంగ్గా అయిపోయావు నిత్య హేమ శేఖర్ ఇలా ప్రతి ఒక్కరూ ఆ ఫోటోకి కామెంట్ చేస్తూనే ఉన్నారు రోహి ఉత్తర ఏరి పొదిలేసి ఒక్కదానివే ఫోటోలు దిగుతున్నావా ఆడుకుంటున్నావా రాజు కామెంట్ చేశాడు వాళ్ళకి తోడుగా స్వాతి ఉంది నీ యాంజిల్స్ని నేనేం మర్చిపోలేదు ఈషా బదిలిచ్చింది అభి ఈషాని పిల్లల్ని గమనిస్తూ చుట్టూ అంతా చూస్తున్నాడు కొంచెం దూరంలో ఒక ముసలతను బెలూన్ అమ్మటం కనిపించింది ఆ బెలూన్స్ రకరకాల ఆకృతిలో ఉన్నాయి పిల్లలందరూ వాటి కోసం పరుగులు తీస్తున్నారు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి రోహిణి కూడా వాటిని చూడగానే కావాలన్నారు మీరు నాన్న దగ్గరే కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను స్వాతి పిల్లలిద్దరిని హబీ దగ్గరే కూర్చోపెట్టి తాను బెలూన్స్ తీసుకురావడానికి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చింది అతను డబ్బులకివ్వట్లేదంట ఫ్రీగా ఇస్తున్నాడు పిల్లలు వస్తేనే ఇస్తాడంట స్వాతి అనగానే హబీకి అనుమానంగా అనిపించింది ఉత్తరా రోహిణి అవి కావాలని మారం చేశారు నేను కూడా వస్తాను మీ ఇద్దరూ నా చేయి పట్టుకునే ఉండాలి బలూన్స్ చూడగానే పరిగెట్టద్దు హబీ ఉత్తరాకి రోహిణికి జాగ్రత్తలు చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్లాడు వెనకాలే ఈషా కూడా వెళ్ళింది ఆ వయసు మలినతను అందరి పిల్లలకి ఫ్రీగా బెలూన్స్ ఇస్తున్నాడు ఎదురుగా నిల్చున్న ఈషాకి ఉత్తరాకి వెంటనే ఇవ్వలేదు అందరూ వెళ్ళిపోయాక చివరిగా ఇచ్చాడు ప్రత్యేకంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు మీ నాన్న ఎక్కడున్నారు పిల్లలిద్దరినీ తన ఊళ్ళో కూర్చోపెట్టుకుని అడిగాడు ఉత్తర అభివైపు వేలు చూపించింది మరి మీ అమ్మేది రోహిణి మరో పక్కకి చూపించింది ఇద్దరు ఇద్దరున్నారు కదా పొడవు జుట్టావిడా ఆ పెద్దయి నడగానే అవును అన్నట్టు తలూపింది రోహిణి అభికి అతని మీద అనుమానంగా అనిపించింది ఆ బెలూన్స్ ఇచ్చే క్యాబిన్ నుండి ఉత్తరాని రోహిణిని బయటికి రమ్మని పిలిచాడు బెలూన్ అతను ఈషా వెళ్లిపోయే వరకు అలానే చూస్తూ ఉన్నాడు హబీ వెళ్తూ మళ్ళొక్కసారి వెనక్కి తిరిగి చూశాడు ఏమైందబీ అలా అనుమానంగా చూస్తున్నావు ఈషా అడిగేసరికి ఏం లేదు పదా హబీ తన భుజం చుట్టూ చేతులు వేసి ముందుకి కదిలాడు వాళ్ళు కనిపించినంతవరకు ఆ బెలూన్ అతను చూస్తూనే ఉన్నాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది నాన్న నన్ను చూడొద్దని అక్కని నీ మనవరాలని ముందే చూసుకున్నావు ధృతి నవ్వుతూ అంది ఆమె గొంతుల ఉత్సాహం తన తండ్రి విక్రమ్కి తెలుస్తూనే ఉంది మీ అక్క చూడటానికి మీ అమ్మలా ఉంది ఉత్తర రోహిణికి హబీ పోలికలే ఎక్కువగా వచ్చాయి చెప్తుంటే అతని కళ్ళల్లో చెమ్మ చేరింది కూడా అక్కని పిల్లల్ని చూడాలని బాగా ఉంది మీరే వద్దంటున్నారు విక్రమ్ మాట వెంటనే మారిపోయింది నువ్వు వెళ్తే ఏదో ఒకటి చెయ్యకుండా ఉండవు అయినా ఇప్పుడు ఎక్కడున్నావు మీరు చెప్పారుగా రష్యాలో ఉండమని శరత్ వాళ్ళింట్లోనే ఉన్నాను ఆరు నెలలైపోయింది పిల్లలు కూడా ఎదిగిపోతున్నారు వాళ్ళ పెళ్లికే వెళ్తానేమో అవసరం లేదు నువ్వు చూడాల్సిన అవసరం అస్సలు లేదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను శరత్ వాళ్ళింట్లోనే ఉండు రియాన్ని తప్పించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు అతని చేతి నుండి చివరి నిమిషంలో బయటపడ్డాము మన మీద మరింత కోపంగా ఉంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి విక్రమ్ చెప్పి కాల్ చేశాడు ధృతికి నీరసంగా అనిపించింది హబీ ఈషా మరో వారం రోజులు సంతోషంగా గడిపారు తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది హబీ మౌనిక తన బిడ్డతో ఇక్కడే సెటిల్ అయింది రెండుసార్లు ఫోన్ చేసింది రమ్మని నేనే వెళ్ళలేకపోయాను రేపు వెళ్ళిపోతున్నాం కదా ఈరోజు వెళ్ళొద్దామా ఈషా హబీ నడిగింది మౌనిక ఎవరో గుర్తురాలేదు మా హాస్పిటల్లో హెడ్నర్స్గా ఉండేది డైరెక్టర్ గారి మేనకోడలు సంతోష్ని చేసుకుంది గుర్తొచ్చిందా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అభితో అంది ఈషా సంతోష్ సంతోష్ నేనెలా మర్చిపోతాను ఇష్టం లేకుండానే వాడితో పెళ్లికి సిద్ధమయ్యావు నీ తప్పేం లేదులే నా మీద కోపంగా ఉన్నావు అభి అనేసరికి ఈషా నవ్వేసింది అవన్నీ ఇప్పుడెందుకు అప్పట్లో అంటే నేను దురదృష్టవంతురాలని అనుకునేదాన్ని కానీ అదృష్టమంతా నాదే వాళ్ళిద్దరి పెళ్ళికి కూడా మనం వెళ్ళాము కానీ అతనేం మారలేదు మౌనిక విడిగా ఉంటుంది ఇక్కడే ఏదో హాస్పిటల్లో చేస్తుందంట ఈష చెప్పేసరికి హబీ ఆమె దగ్గరికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు మళ్ళీ తరచుగా వస్తూనే ఉంటాం కదా అప్పుడు వెళ్దాము ఈ పరిస్థితుల్లో వద్దు ఈష మళ్ళీ అడగ ఏ కారణం లేకుండా అభి అలా అనడని తెలుసు బయలుదేరే రోజు వెళ్ళిపోతున్న ఉత్తరాని రోహిణిని చూసి అనితాకి ఆగలేదు శ్రీనివాస్ పరిస్థితి కూడా అలానే ఉంది ఈశ అనితా పక్కనే నిలబడి ఏడుస్తూనే ఉంది ముందు ఉత్తర రోహిణి తన తాతయ్య నానమ్మ దగ్గరికి వెళ్ళి బోలుడు ముద్దులిచ్చారు రోహిణి వచ్చే ముందు స్వాతి చెవిలో చిన్నగా మాట్లాడింది ఆంటీ నువ్వు బిజీగా లేనప్పుడు ఇండియాకొచ్చేస్తే రాజీవ్ని చూపిస్తాను నీకు ఖచ్చితంగా నచ్చుతాడు అక్కకి నాకు అతనంటే చాలా ఇష్టం నాన్నెంత ఇష్టమో అందిష్టం స్వాతి ఎదురుగా ఉన్న అభినే ఈశాని కంగారుగా చూసింది ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సీక్రెట్ హబీ అడిగాడు ఇప్పుడున్న పరిస్థితిలో స్వాతి చెప్పాలనుకోలేదు ఏం లేదన్నయ్యా నన్ను కూడా ఇండియా రమ్మంటుంది ఎప్పుడైనా వీలు చూసుకుని వస్తానని చెప్తున్నాను అవును టైం అయిపోతుంది బయలుదేరుదామా స్వాతి చెప్తూనే లగేజ్ తీసుకుని బయలుదేరింది వెళ్లేటప్పుడు ఉత్తరారోహిణి ఉత్సాహంగా ఉన్నారు తిరిగొచ్చేటప్పుడు బాగా అలసిపోయారేమో పడుకున్నారు మళ్లీ ఫ్లైట్ దిగే వరకు లేవనే లేదు ఈషా మధ్యలో లేపి తినిపించినప్పుడు కూడా కళ్ళు మూసుకునే తిన్నారు ఇండియా చేరుకున్నాక ఫ్లైట్ దిగి లగేజ్ తీసుకున్న దగ్గర నుండి వాష్రూమ్కి వెళ్లాలంటూ ఉత్తర గోల చేస్తూనే ఉంది హబీ కొంచెం దూరంలో నిల్చనున్నాడు ఈషా ఇద్దరిని లోపలికి తీసుకెళ్లింది రోహిణిని ఉత్తరాని వాష్రూంలోకి పంపించి తను గుమ్మం దగ్గరే నిల్చనుంది అప్పుడే ఒక స్త్రీ వేగంగా వాష్రూం వైపు నడవటం గమనించాడు హబీ ఆమె మొహానికి మాస్క్ ఉంది ఆమె వెనకాలే మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన ఉంటారని హబీ ఒక పక్కగా నిల్చున్నాడు ఆమె వస్తూనే ఈశాని పక్కకి జరిపి వేగంగా లోపలికి వెళ్ళింది వచ్చిన మీడియా రిపోర్టర్స్ అంతా అక్కడ ఆగిపోయారు ఈషా అభివైపు వచ్చి నిల్చోగానే ఉత్తరారోహిణి ఏరి కంగారుగా అడిగాడు కంగారు పడకభి వాష్రూంలోనే ఉన్నారు రోహిణి పిలుస్తానంది ఐదు నిమిషాల్లో మీడియా అంతా ఖాళీ అయింది ఆ వచ్చిన ఆవిడ కూడా వెళ్ళిపోయింది ఈశా లోపలికి వెళ్లి ఉత్తరాని రోహిణిని పిలిచింది కాని ఎటువంటి శబ్దం లేదు రోహిణీకి అల్లరెక్కువ కాబట్టి మరేటైనా వెళ్ళి దాక్కుందేమో అనుకుని మరింత గట్టిగా అరుస్తూ అన్ని వాష్రూమ్స్ వైపు చూసింది అబీకి కంగారుగా అనిపించింది వాష్రూమ్ మెయింటైన్ చేసే వాళ్ళని పిలిచి అన్ని గదుల్లో చూడమన్నాడు ఉత్తరారోహిణి కనిపించలేదు వెంటనే సర్వైవల్ లెన్స్ గదిలోకి వెళ్ళాడు సిస్టంలో కనిపిస్తున్న వీడియోని చూస్తూనే శేఖర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఏషాకి చాలా కంగారుగా ఉంది ఇందాక మాస్కులో వెళ్తున్న ఆ స్త్రీ వాష్రూంలోకి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్ళింది బయటకొచ్చేటప్పుడు తన సూట్ కేసుని లాక్కుంటూ వచ్చింది ఖచ్చితంగా ఆమె కిడ్నాప్ చేసుండాలి అబి అంటుండగానే ఈషా కళ్ళు తిరిగి పడిపోయింది స్టార్ ఎంటర్టైన్మెంట్ రూమ్లో కూర్చున్న రాజీవ్ ఇంటికొచ్చేశారా అని రోహిణి దగ్గరున్న మొబైల్కి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు ఎలాంటి రిప్లై లేదు సమాధానం కోసం మరి కాసేపు చూశాడు ఇండియా చేరుకోగానే ఉత్తరాన్ని రోహిణిని ఇంటికి తీసుకురమ్మని తన తాతయ్య చెప్పారు నిజానికి రాజీవ్ మనసు కూడా పిల్లలిద్దరినీ చూడాలని తన మనసు పదే పదే కోరుకుంటుంది ఇబ్బంది పడుతూనే ఈషా మొబైల్కి కాల్ చేశాడు ఈషాని హాస్పిటల్కి తీసుకొచ్చాడు అభి ఇంకా స్పృహలోకి రాలేదు ఈషా ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో హబీ కూడా ఆలోచిస్తూనే కాల్ పికప్ చేశాడు అబీ గొంతు వినగానే రాజీవ్కి అనుమానంగా అనిపించింది హబీ అవును నేనే ఈషాకి ఆరోగ్యం బాలేదు హాస్పిటల్లో ఉన్నాను ఏమైంది మీరు యుఎస్ నుండి ఇప్పుడే కదా వచ్చారు రాజు కంగారు పడుతూ అడిగాడు అభి రాజీవ్ దగ్గర ఏమీ దాచాలనుకోలేదు ఆలస్యంగానైనా రాజీవ్కి చెప్పి తీరాల్సిందే మొత్తం విషయమంతా వివరించాడు రాజు కాల్కట్ చేసి పది నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు అభి ఎవరు తెలిసిందా వాళ్ళు దొరికితే ప్రాణాలు లేకుండా చేస్తాను రాజు చాలా కోపంగా ఉన్నాడు శేఖర్కి చెప్పాను వివరాలన్నీ కనుక్కుంటున్నాడు అది నువ్వేమనుకోకపోతే ఈషాని జాగ్రత్తగా చూసుకుంటావా నేను శేఖర్ దగ్గరికి వెళ్తాను హబీ అనటంతో త్వరగా ఈష గురించి నువ్వు టెన్షన్ పడుకు నేను చూసుకుంటాను ఆ వివరాలేవో తెలియగానే నాకు వెంటనే ఫోన్ చెయ్యి రాజు చెప్తూనే ఈష మంచం పక్కకొచ్చి నిల్చున్నాడు హబీ నిశ్శబ్దంగానే ఉన్నాడు బాధైనా కోపమైనా సంతోషమైన ఏది వ్యక్తీకరించడం రాదు చూసిన కొన్ని రోజుల్లోనే రాజీవ్ తల తలదించుకుని వెళ్తూ ఉన్న అభిని రాజీవ్ పిలిచాడు అభి నువ్వేం కంగారు పడుకు ఉత్తరారోహిణికి ఏం కాదు స్పృహలోకి వచ్చి ట్రీట్మెంట్ అవ్వగానే ఇంటికి తీసుకెళ్తాను ఆ తర్వాత నేను నీ దగ్గరకొస్తాను రాజీవ్ మాటలు అభికి ఓదార్పుగా అనిపించాయి తల ఊపి వేగంగా బయటికి నడిచాడు ఈష ఎంత భయపడిందో రాజు ఊహించగలిగాడు స్పృహలోకి రాగానే కంగారు పడకుండా ఉండటానికి తన అరచేతిని పట్టుకునే కూర్చున్నాడు శేఖర్ని చేరుకోగానే అభి నీకు తెలుసా ఎవరు తిరిగొచ్చారో మనమెవ్వరం ఊహించి ఉండము ఆదిత్య తిరిగొచ్చాడు మనోహర్ తన తమ్ముళ్ళిద్దరినే కాదు తన తల్లి రమణిని కూడా దూరంగా పంపించేశాడు ఇంకా నరేంద్ర చావుకి కారణం మనోహరేమో అన్న అనుమానం కూడా వాళ్లకుంది కానీ ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయి చాలా సంవత్సరాలే అవుతుంది కానీ ఆదిత్య అప్పట్లో బలంగా నమ్మిన విషయం ఏంటంటే ఆస్తి కోసం ఈషా మనోహర్తో చేయ కలిపి వాళ్ళందరినీ దూరంగా పంపించడానికి కారణమైందని అప్పట్లో ఈషా కూడా కంపెనీకి సంవత్సరం పాటు వెళ్ళింది చైతన్య దీని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ ఆదిత్య తన సొంతానికి కంపెనీ డబ్బుని వాడుకున్నాడంటూ మనోహర్ బయటికి పంపించాడు దానికి ప్రూఫుల్ని ఈశానే చూపించింది శేఖర్ చెప్పటంతో హబీ షాక్ అయ్యాడు మనోహర్ మీద అనుమానంగా ఉంది కాని ఎప్పుడు ఆదిత్యానే అనుమానించలేదు అతను ఎలా ఉంటాడో కూడా హబీకి తెలీదు ఆదిత్య అతని తల్లి రమణి వేరే ప్రదేశానికి వెళ్ళి పేరు మార్చుకుని బ్రతుకుతున్నారు శేఖర్ ఖచ్చితంగా అతనేనని చెప్పగలవా హబీ అడిగాడు ఇన్ని సంవత్సరాలు అతని సిటీలో లేడు నేను డీల్ చేసిన క్రిమినల్ కేసులు బట్టి తొంభై తొమ్మిది శాతం చెప్పగలను అతనే చేసుంటాడు హాస్పిటల్లో ఈషా కలవరిస్తున్నట్టు ఉత్తరారోహిణి పేరుని తలుచుకుంటూనే ఉంది ఉల్లంతా చెమటలు భయపడుతూనే ఉంది నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసింది ఈషా పిల్లలిద్దరూ బావున్నారు హబీ తీసుకురావడానికి వెళ్ళాడు నువ్వేం భయపడకు రాజీవ్ అబద్దం చెప్పాడు ఈష ఇంకా మత్తులోనే ఉంది పిల్లలిద్దరినీ ఏదో చేస్తున్నట్టు భయపడిపోతుంది సిటీకి చాలా దూరంలో వదిలేసిన ఫ్యాక్టరీలోని బాస్ ఈ పిల్లలిద్దరిని ఏం చేయమంటారు అతని చుట్టూ కొంతమంది ఉన్నారు ఉత్తర రోహిణి స్పృహలో లేరు నేల మీద పడిపోయి ఉన్నారు వాళ్ళ వైపు కోపంగా ఆవేశంగా చూస్తున్నాడు ఆదిత్య ఇద్దరిని తీసుకెళ్లి ఆ వెనకాలున్న చీకటి గదిలో పడేయండి నా డబ్బు నాకు తిరిగి రాకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను ఆదిత్య చెప్పగానే ఎస్ బాస్ అంటూ పిల్లలిద్దరినీ వెనకాల ఉన్న చీకటి గదిలో ఉంచారు కాసేపటికే ఇద్దరు స్పృహలోకొచ్చారు ఉత్తర చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది చుట్టూ అంతా చీకటి రోహిణి ఆ గదికున్న తలుపు కన్నంలో నుంచి బయటికి చూసింది ఎవరో ఇద్దరు బయట నిల్చునున్నారు అక్కా మనల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మా నాన్న మనల్ని వెతుక్కుంటూ వస్తారు నువ్వాడవుకు రోహిణి ఉత్తరాకి ధైర్యం చెప్పింది హాస్పిటల్లో ఉన్న ఈషా కూడా స్పృహలోకొచ్చింది లెగుస్తూనే మంచం దిగి ఉత్తరా రోహిణి అరుస్తూ బయటికి రాబోయింది రాజు తన్ని గట్టిగా పట్టుకున్నాడు ఏషా ఉత్తరాకి రోహిణికి ఏమీ కాదు నువ్వు భయపడుకు హబీ ఇద్దరినీ తీసుకురావడానికే వెళ్ళాడు నువ్విలా ఉంటే హబీ కంగారు పడతాడు రాజు ఈషాకి ధైర్యం చెప్పాడు నాకు తెలుసు పిల్లలు ఇంకా దొరకలేదు హబీ ఎక్కడున్నాడు నేను అభితో మాట్లాడాలి పిల్లలకి చీకటంటే భయం ఈషా అంటూనే ఏడ్చేసింది కొన్ని నిమిషాలకి తేరుకున్న తర్వాత వెంటనే అభికి ఫోన్ చేసింది హబీ ఏదైనా విషయం తెలిసిందా యేషు నువ్వు ధైర్యంగా ఉండు పిల్లలిద్దరూ క్షేమంగా వస్తారు అంతా నేను చూసుకుంటాను నువ్వు హాస్పిటల్లో ఉండు హబీ చెప్పటంతో ఏషా మనసు ఊరుకోలేదు పిల్లల గురించి ఏమైనా తెలిసిందా ఇంకాస్తా ముండిగా అంది హబీ ఆదిత్య గురించి చెప్పాడు ఈషు నీకిప్పుడెలా ఉంది ఈషా ఏం మాట్లాడలేదు రాజీవ్కి ఫోన్ ఇవ్వు హబీ చెప్పగానే ఈషా రాజీవ్కి ఫోన్ ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనోహర్ తమ్ముడు ఆదిత్య మీద అనుమానంగా ఉంది ఇదంతా నేను చూసుకుంటాను ఈషా జాగ్రత్త హబీ అన్నాడు నేనిక్కడే ఉంటాను ఈషా గురించి టెన్షన్ పడొద్దు ఉత్తరారోహిణి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి రాజు చెప్పి కాల్ కచ్చేశాడు రాజు వెంటనే గది బయటికి వెళ్ళి తన బాడీగార్డ్స్కి ఫోన్ చేశాడు మనోహర్ తమ్ముడు ఆదిత్య అతనెక్కడున్నా సరే వెతికి పట్టుకోండి కనిపించగానే మొదట చంపేయండి అలాంటి వాడు ప్రాణాలతో బ్రతకొద్దు తన గార్డ్స్తో ఫోన్లో మాట్లాడి లోపలికొచ్చేసరికి ఈషా మంచం మీద కనిపించలేదు గదిలో ఉన్న వాష్రూమ్ వైపు చూశాడు తలుపు దగ్గరగా వేసుండటంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత ఈషా బయటకొచ్చి తన మంచం మీద పడుకుంది ఏషా ఏదైనా తింటావా తాగటానికి ఏదైనా తీసుకురానా హేష రాజీవ్ని చూస్తూనే ఏదో మాట్లాడటానికి ప్రయత్నించింది ఒక్కసారిగా తనకి ఊపిరందనట్టు ఆయాసంగా అనిపించింది రాజుకి ఏమైందో అర్థం కాలేదు పడుతూ దగ్గరికి వెళ్లి మంచినీళ్ళు తాగించాడు ఈషా నెమ్మదించలేదు డాక్టర్ కోసం పరికెత్తాడు రాజు డాక్టర్తో తిరిగొచ్చేసరికి ఈషా మంచం మీద కనిపించలేదు అంత అయోమయంగా అనిపించింది కంగారు పడుతూ చుట్టూ చూశాడు బయట కూడా వెతికాడు ఈషా ఎక్కడా కనిపించలేదు ఈషాని జాగ్రత్తగా చూసుకోమని హబీ పదే పదే చెప్పాడు కాని ఇప్పుడు ఈషా కనిపించటంలేదు రాజీవ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే కాల్ చేశాడు అభి ఈషా తన ఆరోగ్యం బాలేనట్టు నటించింది నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేసరికి కనిపించలేదు తరువాత ఎంక్వైరీ చేస్తే తనే స్వయంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళింది తనే స్వయంగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిందా తనకేమైనా వచ్చాయా మాట్లాడిందా అభి రాజీవ్ని పట్టలేదు రాజీవ్కి ఈషాని చూసుకోమ్మని చెప్పాల్సిన అవసరం లేదు అయినా సరే ఈశా కనిపించటం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అభి అది కాల్స్ ఏమీ రాలేదు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళింది కొంత ఎక్కువసేపే ఉంది ఆ టైంలో ఏమైనా మాట్లాడిందేమో రాజీవ్కి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అనుమానంగా అనిపించింది ఓకే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అభి ఫోన్ పెట్టేగానే రాజీవ్ తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉండగా స్వాతి ఫోన్ చేసింది హలో నేను హబీ కజిన్ స్వాతిని అన్నయ్యకి చాలా చాలాసార్లు ఫోన్ చేశాను ఎవరూ రెస్పాండ్ అవటం లేదు ఉత్తర దగ్గరున్న మొబైల్కి కూడా మెసేజ్ చేశాను ఎలాంటి సమాధానం లేదు అందుకే విషయం తెలుసుకోటానికి మీకు ఫోన్ చేశాను ఏమనుకోకండి రాజీవ్ స్వాతిని గుర్తుపట్టాడు మీకు నా నెంబర్ ఎలా తెలుసు రాజీవ్ అడిగాడు అది రోహిణి చాలాసార్లు మీ నెంబర్ చెప్పింది నాకు గుర్తుండిపోయింది మీరు హవి తల్లిదండ్రులకి చెప్పను మీరు కూడా కంగారు పడను అని మాటిస్తే విషయం చెప్తాను రాజీవ్ అనగానే అక్కడేదో జరుగుంటుందని స్వాతికి అర్థమైంది ఏంటో విషయం చెప్పండి మా పెద్దమ్మ పెదనాన్నకి చెప్పను ట్విన్స్ ఇద్దరు మిస్ అయ్యారు అది ఎయిర్పోర్ట్లో దిగ్గానే మిస్ అయ్యారు దానికోసమే వెతుకుతున్నాము సాయంత్రం ఫోన్ చేస్తాను ఇంక చెప్పేదేమీ లేనట్టు రాజీవ్ వెంటనే కాల్ చేశాడు అంతకు అరగంట ముందు ఈశా హాస్పిటల్లో ఉండగా తనకి కాల్ వచ్చింది ఆదిత్య ఫోన్ చేశాడు అంతకుముందే అభి ఆదిత్య గురించి చెప్పటం వల్ల వెంటనే ఆదిత్యాన్ని గుర్తుపట్టింది నా పిల్లల్ని చేశావు ఏదైనా ఉంటే నా మీద చూపించాలి చిన్నపిల్లలు నీకేం కావాలి ఎంత డబ్బు కావాలి ఈషా కంగారు పడుతూ అడిగింది రాజీ ఫోన్లో మాట్లాడుతూ లోపలికొస్తున్నాడని అర్థమై మంచం దిగి వెంటనే వాష్రూంలోకి వెళ్ళింది అందులో నుండి బయటికి ఎలాంటి మాటలు లేదు నాకేం కావాలో నువ్వు ఒంటరిగా ఇక్కడికొచ్చాక చెప్తాను కాని పోలీసులకు కానీ తెలియకూడదు ఈషా ఏదో మాట్లాడిపోయింది అతను కాల్ చేశాడు మరో సెకండ్లో ఈషా ఎక్కడికి రావాలో అడ్రస్ మెసేజ్ రూపంలో వచ్చింది ఈషా తనకి బాలేనట్టు నటించి రాజీవ్ని బయటికి పంపించి తను హాస్పిటల్ నుండి బయటికి రావటంతోనే ట్యాక్సీని పిలిచి అడ్రస్ చెప్పింది తన కవల పిల్లలిద్దరి గురించి తప్ప తన మనసులో ఎలాంటి ఆలోచన లేదు ఇద్దరికి ఏమైందోనన్న ఆరాటంతో భయపడుతూ ఏడుస్తూనే అక్కడికి వెళ్ళింది వాళ్ళు చెప్పిన అడ్రస్కి చేరుకోగానే ఈషా దగ్గరికి ఒక అతను వచ్చి కళ్ళకి నల్లటి క్లాత్ కట్టి తన్ని తీసుకెళ్లాడు మనోహర్ తనింట్లో మంచం మీద పడుకునున్నాడు అతని అసిస్టెంట్ ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి మనోహర్ బెడ్రూమ్ తలుపులు కొడుతూనే ఆదిత్య గురించి గట్టిగా అరుస్తూ చెప్పాడు ఆదిత్య తిరిగొచ్చాడని మనోహర్కి ముందే తెలుసు ఈషాకి చెప్పాలనుకున్నాడు కాని చెప్పే అవకాశం రాలేదు ఒకవేళ ఈషాకి చెప్పినా తన్ని బెదిరించడానికి మనోహర్ అబద్ధం చెప్తున్నాడని అనుకునేది అందుకే సిటీకి వచ్చాక ఈషాకేమీ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నాడు కానీ ఉత్తరాని రోహిణిని ఆదిత్య కిడ్నాప్ చేస్తాడని అస్సలు అనుకోలేదు ఆ బిల్డింగ్ ఎక్కడో తెలుసా వెంటనే బయలుదేరండి మనోహర్ అంటూనే కిందకొచ్చాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే